కూడా నాలుగు టికెట్లు ఐదు టికెట్ల కన్నా తెగిన పాపను పోలా. 300 సీట్లు ఉంటాయి మల్టీప్లెక్స్లో, 200 ఉంటాయి. నేను దాన్ని నా గ్రూప్లో పెడతాం జరిగితే మీరేంటి రాజుగారు అక్కడ ఏంటది హైదరాబాద్ దాకా వెళ్ళారు అని మా కడపలో అడ్వాన్స్ బుకింగ్ చూడండి అని చెప్పి కడప చాట్ ఒకటి పెట్టాడు. ఇంకోటి గాజు ఒక చాట్ పెట్టాడు. ఎక్కడా కూడా యాత్రలో అన్ని పెట్టినా కూడా ఫ్రీగా చూపెట్టినా కూడా అసలు థియేటర్కి ఇస్తారు మరి ఏం చేస్తారు ఇప్పుడు చూసా సోషల్ మీడియాలో అది చూసి జగన్మోహన్ రెడ్డి గారికే డౌట్ వచ్చిందట అసలు నేను ఇంత మంచిగా ఉన్నాయండి అని. ఈ యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యాత్రలోని జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లి లేదు, అసలు క్యారెక్టరే లేదు, చెల్లి అనే క్యారెక్టర్ లేదు. తల్లి క్యారెక్టర్ ఉందని విన్నాను, చెల్లి క్యారెక్టర్ అయితే అది ఎడిట్ చేశారు, అసలు లేదు ఆ సినిమాలో. రాజశేఖర రెడ్డి బాబా క్యారెక్టర్ కూడా తీశారు, తల్లి క్యారెక్టర్ లేదు. సారీ, తల్లి క్యారెక్టర్ ఉంది కానీ ఏ చెల్లి క్యారెక్టర్ లేదు, బాబాయ్ క్యారెక్టర్ లేదు. ఎంతో మంచివాడుగా అంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూసిన వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఇప్పుడు ఎవరి గురించో చనిపోయిన 20 సంవత్సరాలకి అంటే ఒక జనరేషన్ మారిపోద్ది కాబట్టి కనీసం కొద్దిమంది అయినా నమ్ముతారు, ఓహో ఆ రోజుల్లో ఎంత మంచోడు ఉండేవాడు అంటే. ఇప్పుడు అసలు మన ఎదురుకుండా ఇన్ని విలనీలు చేసి ఇంకా ఓ పక్కన పాప అంగన్వాడీలని ఆశా వర్కర్లని బాధేస్తూ సరే ఎంపీలని కొట్టాడు అది వేరే విషయం అనుకోండి. ఇవన్నీ ఇన్ని ఎదవ పనులన్నీ చేసి తనను తాను ఒక మహాపురుషుడుగా అభివర్ణించుకోవటం అంటే బయోపిక్ కదా, లైవ్లో చూస్తున్నాం కదా, సినిమాలు చూడటం ఎందుకు జనాలు పోవట్లేదు. అవును, అందుకనే యాత్ర వన్ నుంచి యాత్ర టూకు వచ్చిన గుణపాఠం ఏంటి సార్? యాత్ర వన్ అనేది ఒక మంచి మనిషి మీద మంచిగా తీసిన సినిమా. యాత్ర టూ అనేది ఒక విలన్ని హీరోగా చూపెట్టాలనే ప్రయత్నం. సో మరి ఆ ప్రయత్నంలో మరి అది ఆ యాత్రలో పాల్గొవటానికి పాపం ఏం చేస్తాం, దగ్గర దగ్గర 40 కోట్లు అయిందంటే బడ్జెట్ సినిమాకి. అది వేరమ్మా, అంటే ఇక్కడ అతనికి డబ్బు ఎంత వచ్చింది అన్నది కాదు ముఖ్యం. ఒక సినిమా తీసామంటే మరి ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయిందంటే పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్ హిమ్. ఇప్పుడు మనం చూస్తున్న సర్వేలు కూడా అంత కరెక్ట్ కాదు, ఇంకా బ్యాడ్గా ఉంది ప్రజల్లో. నిజంగా జగన్మోహన్ రెడ్డిని మా జగనం అని చెప్పి 40% మంది